హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి నమః. అమ్మవారాశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో, రేపు ఆఖరు అధిక శ్రావణ శుక్రవారం. ఇది పోతే మళ్ళీ 19 సంవత్సరాలకి అవకాశం వస్తుంది. ఇది శ్రావణ శుక్రవారం కన్నా అధిక ఫలితాలను ఇచ్చే రోజు. అయితే ఈరోజు రాత్రి 7 లోపు గుమ్మం మీద ఇది చల్లితే చాలు, 1 నిమిషంలో మీ జాతకం మారి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు చెప్తున్నారు. ఇక కష్టాలన్నీ పోయి మాయమైపోతాయి. ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది, ధనవర్షం కురుస్తుంది. లేకుంటే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అధికంగా కష్టాలు ఉన్నాయి, అధికంగా సమస్యలు ఉన్నాయి. ఎలా అయినా సరే ఈ సమస్యల నుంచి బయటపడాలని అనుకునే వాళ్ళు అందరూ కూడా సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి చాలు. తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఘోర సమస్యలున్నా సరే పోతాయి. గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉన్నారు మన పెద్దవాళ్ళు. గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండూ కూడా ఇంట్లోకి వస్తాయి. గుమ్మంను ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మం పైన కూర్చోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహాధారం ఒకటే కాకుండా ఆ ఇంట్లో ఉన్న ఏ గదికైనా సరే గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరులాగే ఉంటుంది. గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. అదే విధానంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మం పై కూర్చొని తలదువ్వటం, పూలు మాల కట్టడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అవమానించినట్లు అవుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ ఆఖరు అధిక శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే 1 నిమిషంలో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి, కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ ఈ ఆఖరు అధిక మాస శుక్రవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చేసే పనిని ఇష్టపడకపోతే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాము. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకరు ఒకరు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటను చొరుపుకు తోలుకుపోయేవాడు. బట్టలు ఉతికి ఆరపెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి ఎవరి బట్టలు వాళ్ళకు ముట్ట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్నదాంతో తృప్తి పడే రకం కాదు. ఆ గాడిద పనిచేసి చేసి విసిగిపోయింది. బట్టల మూటలు మొయ్యటం ద్వారా దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుణ్ణి అనగా నారాయణ్ణి ప్రార్థించి, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలో నుంచి బయటపడేలాగా చెయ్యి. ఇలాంటి పని చెయ్యాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తూ ఉన్నాడు, నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గార్ద ప్రార్థన విన్న నారాయణుడు ప్రసన్నుడై దాని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడు గార్దతో, నాకు నువ్వు చేసే షాకిరి గురించి నాకు తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలాగా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు. దాంతో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరికి వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూర సంతకు తిరిగి అమ్మటం కష్టంగా అనిపించింది. గాడిద మళ్ళీ తిరిగి దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుంది అనుకున్నాను, కానీ చాకరి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా ఏమీ కనిపించటం లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు అని అన్నది. రెండోసారి కూడా నారాయణుడు దాని వరను ఆలకించి ఇంకా చెప్పులు కుట్టేవాడి దగ్గర పని దొరికేలాగా చేసింది. ఆ విధానంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు, నా చేత బరువులన్నీ మోయించి మోయించి నన్ను చంపేస్తున్నాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద.
ఆ మరుక్షణమే గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా కానీ శుద్ధ దండగా, నీకు అసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నువ్వు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏ పని చేసినా కానీ విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు. తన తప్పుడు తెలుసుకున్న గాడిద తన మొదటి పని చేసిన రామన్న దగ్గరనే సంతోషంగా వెళ్ళి పని చేసుకుంది. ఇక వీడియోలోకి వచ్చేస్తే, అధిక శ్రావణ మాసంలోని శుక్రవారాలు కూడా శ్రావణ మాస శుక్రవారాలతో సమానమైనదని శాస్త్ర పండితులు చెప్తున్నారు. కనుక ఈ అధిక మాస శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. ఇక ఈ అధిక మాస శుక్రవారం రోజు రాత్రి 7 గంటలలోపు గుమ్మం మీద ఈ 2 కలిపి చల్లితే దశ తిరిగిపోతుందని పండితులు అంటున్నారు. మరి ఏం చల్లాలి అంటే ఏమీ లేదు. ఈ అధిక శుక్రవారం రోజు ఒక చిన్న గ్లాసుని కానీ గిన్నెని కానీ తీసుకోండి. ఆ గిన్నెలో కొన్ని పాలు పోయండి. ఆ పాలల్లో చిన్న అల్లం ముక్కను వేయండి. అల్లంతో పాటు చిటికెడు యాలకుల పొడి కూడా కలపండి. అలా కలిపిన తర్వాత వాటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ గుమ్మం పైన చల్లండి. మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లండి. గుమ్మం పైన మరియు గుమ్మాని పైన రెండు వైపులు చల్లాలి. అల్లం మరియు యాలకులు చాలా శక్తివంతమైనవి. అల్లం గురించి చాలామందికి తెలియదు, కానీ అల్లానికి కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అల్లం చాలా శక్తివంతమైనది. అటువంటి అల్లం మరియు యాలకుల పొడిని ఈ రెండింటిని పాలల్లో కలిపి గుమ్మం మీద చల్లటం వలన 1 నిమిషంలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి అనుగ్రహిస్తుంది. జాతక దోషాలు పోతాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. ఇంకా మీకుండే కష్టాలన్నీ కూడా తీరి 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది. మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది. చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. లక్ష్మీదేవికి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిగితే లక్షలు కాదు ఆ తల్లే మనకు కోట్ల రూపాయలను ఇస్తుంది. కోట్లు సంపాదించుకునే తెలివితేటలు ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటే కోట్లు మనతో పాటు ఉన్నట్టు లెక్కలోకి వస్తుంది. ఈ పరిహారాన్ని రాత్రి 7 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కనుక మీరు కూడా ఈ ఆఖరు అధిక మాసం శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ 2 కలిపి చల్లండి. లక్ష్మీ అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహిదేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి రేపు శ్రావణ శుక్రవారం, ఆఖరి శుక్రవారం రోజు కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఈ విధానంగా గుమ్మం దగ్గర ఆ అమ్మవారు అనుగ్రహించినట్టుగా అమ్మవారు ఈ విధానంగా మనకైతే శుక్రవారం రోజు ఇలా చల్లుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే వారాహి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర పాలల్లో కొంచెం మల్లం ముక్క వేసి కొంచెం దాల్చిన చెక్క పొడి కానీ ఇంకా మనం పసుపు ఇవన్నీ వేసి మనమైతే గుమ్మానికి రుద్దుతాం కదా, అలాగే ఇప్పుడు రేపు శుక్రవారం రోజు కూడా దాల్చిన చెక్క అలాగే కొంచెం అల్లం ముక్క వేసేసి ఆ గుమ్మం దగ్గర చల్లండి పాలల్లో వేసి. అలా చల్లినట్లయితే లక్ష్మీ అనుగ్రహం, ఆ వారాహి అమ్మవారం అనుగ్రహం కలిగి మనకు అష్టైశ్వర్యాల 5 ఆరోగ్యాలు కల్పిస్తారు. ఓం వారాహిదేవి అయి నమః.